అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6JVR వారి జాతిరత్నాలు ధరించండి. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సారు హరీష్ రావు కి వార్నింగ్ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేసిందట. హరీష్ రావు పైన సీరియస్ అయిన అనేటటువంటి ఒక చర్చ కూడా వినబడుతున్నటువంటి పరిస్థితి. ఈ పీక్ టైంలో ఈరోజు సాయంత్రం 6 గంటల వరకే ప్రచారానికి సంబంధించినటువంటి సమయం ఉన్నది. ఈరోజు చాలా క్లియర్గా 11వ తారీఖు, రేపు 12, ఎల్లుండి 13, అంటే 13వ తారీఖే పార్లమెంట్కి సంబంధించినటువంటి ఓట్లు ఉన్నటువంటి నేపథ్యంలో ఈరోజు హరీష్ రావుని కేసీఆర్ వార్నింగ్ ఇవ్వడానికి గల కారణం ఏంది? హరీష్ రావుకు కేసీఆర్ ఎందుకు సీరియస్ అయ్యిండు? అసలు ఏం జరుగుతుంది అనేది బ్రీఫ్గా చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తా, చాలా క్లియర్ కట్ అనలైజ్ చేసేటటువంటి ప్రయత్నం కూడా చేస్తా. మొత్తానికి తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి 17 పార్లమెంటు నియోజకవర్గాలు ఉన్నటువంటి సిచ్యువేషన్ మీ అందరికీ తెలిసిందే. ఈ పార్లమెంట్కి సంబంధించినటువంటి సీట్లలో బీఆర్ఎస్ పార్టీకి కేవలం మెదక్కి సంబంధించినటువంటి సీటు మాత్రమే పూర్తి స్థాయిలో వెంకటరామరెడ్డి మాత్రమే గెలిచేటటువంటి అవకాశం ఉన్నది. మిగతా 15 పార్లమెంట్ సీట్కి సంబంధించిన అంశంలో గెలిచేటటువంటి పరిస్థితి బీఆర్ఎస్ పార్టీకి లేదు. ఎందుకంటే ఈ 16 పార్లమెంట్ నియోజకవర్గాలకు ఓవైపు కల్వకుంట్ల చంద్రశేఖరరావు సారు భారీ బహిరంగ సభలు, స్ట్రీట్ మీటింగ్లు, కార్నర్ మీటింగ్లు, ఆఖరికి బస్సు యాత్ర కూడా చేస్తా ఉన్నాడు. అయినప్పటికీ కూడా ప్రజలు ఎట్టి పరిస్థితులలో బీఆర్ఎస్ పార్టీని విస్మరించట్లేదు, బీఆర్ఎస్ పార్టీని నమ్మేటటువంటి పరిస్థితి లేదు. అట్లనే కేసీఆర్తో పాటు కేటీ రామారావు కూడా పూర్తి స్థాయిలో పార్లమెంట్ నియోజకవర్గాలు తిరుగుతూ ఉన్నాడు. కానీ హరీష్ రావు మాత్రం కేవలం మెదక్కి సంబంధించినటువంటి పార్లమెంటు నియోజకవర్గంలో మాత్రమే ఉన్నాడు. గజ్వేల్లో ఒకసారి బహిరంగ సభ పెడతా ఉన్నాడు, హుస్నాబాద్లో ఒకసారి, హుజరాబాద్లో ఒకసారి, తర్వాత సిద్దిపేటలో ఒకసారి, కేవలం దుబ్బాకలో ఒకసారి. వాళ్లకు సంబంధించినటువంటి నియోజకవర్గాలలో మాత్రమే హరీష్ రావు తిరిగేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కేవలం మెదక్ మాత్రమే హరీష్ రావు తిరుగుతూ ఉన్నాడు తప్ప, ఏదైతే 17 నియోజకవర్గాలు ఉంటే పార్లమెంట్ నియోజకవర్గాలు, దాంట్లో 16 పార్లమెంట్ నియోజకవర్గాలకు హరీష్ రావు దూరం అయిపోయిండు. అంటే కేసీఆర్కు ఒక కీలకమైనటువంటి ఒక వార్త కూడా తన చెవులోకి పోయిందట. హరీష్ రావు అనేటటువంటి వ్యక్తి భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం తహతహలాడుతున్నాడు, బీజేపీ పార్టీకి పరోక్షంగా హరీష్ రావు అనేటటువంటి వ్యక్తి సపోర్ట్ చేస్తూ ఉన్నాడంటూ కూడా కేసీఆర్ చెవున ఒక వార్త పడనంతో కేసీఆర్ ఎట్టి పరిస్థితుల్లో హరీష్ రావుని పిలిచి మరీ వార్నింగ్ ఇచ్చింది అనేటటువంటి చర్చ కూడా వినబడుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే గతంలో మనం అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించినటువంటి అంశం బ్రీఫ్గా ఒక 2 నిమిషాలు మాట్లాడుకునే ప్రయత్నం చేస్తే కేసీఆర్ సారు, అట్లనే కేటీఆర్, అట్లనే కవిత అసెంబ్లీకి సంబంధించిన అంశం చెప్తున్నా, తర్వాత హరీష్ రావు, ఆఖరికి హరీష్ రావుని పెట్టుకుందాం. ఎందుకంటే హరీష్ రావు ఎప్పుడు కూడా ఆఖరిలోనే ఉంటాడు. 2018కి సంబంధించినటువంటి అంశంలో ఏదైతే బీఆర్ఎస్ పార్టీ గెలిచినప్పుడు హరీష్ రావుకు మంత్రి పదవి ఇద్దామంటే అనేక కోణాలలో ఆలోచన చేశారు. దాదాపు 6 మంత్స్ దాకా, 6 నెలల దాకా హరీష్ రావుకి మంత్రి పదవి కూడా ఇవ్వనటువంటి పరిస్థితి. హరీష్ రావుతో పాటు ఈటల రాజేందర్కి కూడా మంత్రి పదవి ఇవ్వనటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూస్తాం. అయితే హరీష్ రావును, ఈటల రాజేందర్ వీళ్ళిద్దరు కూడా భారతీయ జనతా పార్టీతోటి మాట్లాడుతూ ఉన్నారు, బీజేపీ పార్టీతో కొలాబరేట్ అవుతా ఉన్నారు, బీజేపీ పార్టీతోటి వాళ్ళు ఎప్పటినుండో టచ్లో ఉన్నారని చెప్పి కేసీఆర్కు తెలియడంతో కేసీఆర్ వీళ్ళకు 6 నెలల పాటు 2018కి సంబంధించినటువంటి ఎన్నికలలో మంత్రి పదవులు ఇవ్వలేదు, కీలకమైనటువంటి పగ్గాలు వాళ్ళ చేతిలో పెట్టలేదనేటటువంటి ఒక చర్చ కూడా వినబడ్డది. ఇంకో అంశం ఏంది, ఇదే కేసీఆర్కు హరీష్ రావును, ఈటల రాజేందర్ బీజేపీ పార్టీతోటి అమిత్ షాతో టచ్లో ఉన్నారు, అట్లనే అగ్రనాయకత్వంతో టచ్లో ఉన్నారని ఎప్పుడైతే తెలిసిందో ఫోన్ ట్యాప్ కూడా చేపించేటటువంటి ప్రయత్నం చేశాను హరీష్ రావును, ఈటల రాజేందర్ ఇద్దరిది కూడా కేసీఆర్. ఇది చాలా క్లియర్గా వినబడినటువంటి అంశం. అది కూడా మనం చూసుకుంటే 119 నియోజకవర్గాల అసెంబ్లీకి సంబంధించినటువంటి ఎన్నికల విషయంలో మాట్లాడుతున్నాం. కేసీఆర్ సారు కేవలం అసెంబ్లీకి సంబంధించి 10 నుండి 15 సీట్లు మాత్రమే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులకు తన హ్యాండ్ ఓవర్లో ఇచ్చేటటువంటి ప్రయత్నం చేసిండు. అది కూడా ఎవరెవరైతే గెలిచే అవకాశం ఉందో, పక్కడ మంది ఇక్కడ సర్వే చేసి వాళ్ళు గెలుస్తున్నారు, మెజారిటీతో బయటపడేటటువంటి అవకాశం ఉంది అన్నప్పుడు మాత్రమే కేసీఆర్ ఫైనల్ చేసి 10 నుండి 15 మందికి టికెట్ ఇచ్చే ప్రయత్నం చేసిండు. తను స్వతహాగా తన చేతులతో బీఫామ్లు అందజేసేటటువంటి ప్రయత్నం కూడా చేసిండు. ఇక్కడ కేటీఆర్ ఏమో తనకున్నటువంటి కేడర్, కేటీఆర్తో కొంతమంది సన్నిహితులు ఉంటారు, కేటీఆర్కు ముఖ్య అనుచరులు ఉంటారు, కేటీఆర్కు బినామీలుగా ఉంటారు, కేటీఆర్కు అత్యంత కీలకమైనటువంటి దగ్గరుండేటటువంటి వ్యక్తులకు, సిట్టింగ్ స్థానంలో ఉన్నటువంటి వ్యక్తులకు, అవినీతి చేసినటువంటి పందికొక్కులకు మళ్ళీ కేటీఆర్ టికెట్ ఇచ్చే ప్రయత్నం చేసిండు. అది కూడా 20 నుండి 25 స్థానాలు టికెట్ ఇచ్చేటటువంటి ప్రయత్నం కేటీఆర్ చేసిండు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సేమ్ ఆమె చేసినటువంటి కథ కూడా
15 నుండి 20 స్థానాలు ఆమె టికెట్ ఇప్పించేటటువంటి ప్రయత్నం చేసింది కొంతమందికి. కానీ హరీష్ రావు మాత్రం అసెంబ్లీకి సంబంధించినటువంటి ఎన్నికలలో 10 నుండి 15 స్థానాలు మాత్రమే టికెట్ ఇప్పించే ప్రయత్నం చేసిండు. ఈ 10 స్థానాలు కూడా పూర్తి స్థాయిలో హరీష్ రావు దగ్గరుండి గెలిపించుకునేటటువంటి ప్రయత్నం కూడా చేసిండు. అయితే ఏం జరిగింది, ఆ రోజు పార్లమెంట్కి అక్కడ అసెంబ్లీకి చాలా డిఫరెన్షియేషన్ ఉంటుంది కదా. అయితే 119 నియోజకవర్గాలలో బీఆర్ఎస్ పార్టీకి వచ్చినటువంటి సీట్లన్నీ కేవలం 39 మాత్రమే వచ్చినాయి. ఈ 39 పైన కీలకమైనటువంటి చర్చ, ఈ 39 స్థానాల పైన కేసీఆర్ హరీష్ రావు, సంతోష్ రావు, కవిత, కల్వకుంట్ల కుటుంబం మొత్తం కూడా నందినగర్ ఇంట్లో ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో కూర్చొని మరి ఎవరు చేయబట్టు ఓడిపోయినాం, మీరు ఎందుకు టికెట్లు ఇచ్చింది మీరే కదా, 25 టికెట్లు ఒకళ్ళు ఇప్పించారు, 30 టికెట్లు ఒకళ్ళు ఇప్పించారు, 15 టికెట్లు ఒకటి ఇప్పించారు, మరి మీరు టికెట్లు ఇప్పిస్తే ఎట్లా ఓడిపోయినాం, ఏ విధంగా ఓడిపోయినాం, ఓడిపోవడానికి గల కారణం ఏంది, మనం పెట్టుకున్న టార్గెట్ 80 సీట్లు టార్గెట్ పెట్టుకున్నాం, మరి 80 సీట్లు టార్గెట్ పెట్టుకుంటే 39గా ఎందుకు పరిమితమైనాం అంటే ఓడిపోయేటటువంటి వ్యక్తులకు టికెట్ ఇచ్చిరు, అవినీతి పరులకు టికెట్లు ఇచ్చిరు, అక్రమాలు చేసేటటువంటి వ్యక్తులకు టికెట్లు ఇచ్చిరు, మహిళలను వేధించేటటువంటి వ్యక్తులకు టికెట్లు ఇచ్చిరు, మహిళల పుస్తలు తాడు తెంపేటటువంటి వ్యక్తులకు టికెట్లు ఇచ్చిరు, పోలీసులతోటి అరాచకాలు చేపించినటువంటి గూండాలకి కొంతమందికి టికెట్లు ఇచ్చిరు, చాలా మంది ఇబ్బంది పెట్టినటువంటి దాఖలాలు కూడా మనం చూస్తాం కాబట్టి. అయితే ఇక్కడ చాలా క్లియర్ గా నందినగర్ ఇంట్లో అయినా ఎర్రబల్లి ఫామ్ హౌస్ లో అయినా వాళ్ళు మాట్లాడుతున్నటువంటి నేపథ్యంలో ఓడిపోయేటటువంటి వ్యక్తులకు టికెట్లు ఇచ్చారు. కానీ హరీష్ రావుకి ఇచ్చినటువంటి 10 నుండి 15 టికెట్లు పూర్తి స్థాయిలో హరీష్ రావు దగ్గర నుండి గెలిపించుకున్నాడు. ఆ రోజు కల్వకుంట కుటుంబం మొత్తం కూడా వాళ్ళు పంచాయతీ పెట్టుకున్నప్పుడట ఒక్కొక్కరు అడుక్కున్నారట, హరీష్ రావు ఏం చేసినావు నువ్వు, ఎన్ని నీకు దాదాపు 10 నుండి 15 టికెట్లు ఇప్పించినావు, ఎన్ని స్థానాలు గెలుచుకున్నావు అంటే 15 స్థానాలకు హరీష్ రావు టికెట్ ఇప్పిస్తే దాంట్లో దాదాపు 12 నుండి 10 స్థానాలు హరీష్ రావు దగ్గర నుండి గెలిపించుకున్నటువంటి దాఖలాలు మనం చూస్తాం. అయితే ఇక్కడ కేసీఆర్ కేటీఆర్ బాధైంది. ఇప్పుడు హరీష్ రావు గతంలోనే ఆయన 10 నుండి 12 టికెట్లు ఇస్తే ఈ 10 టికెట్లు 12 టికెట్లు దగ్గర నుండి గెలిపించుకున్నాడు అంటే తన పైన పాజిటివిటీ క్రియేట్ చేయించుకోవడానికి హరీష్ రావు డ్రామా ప్లే చేస్తున్నాడు. మళ్ళీ ఇదే హరీష్ రావు ఆల్రెడీ ఆయన లోకల్ పర్సన్ సిరిసిల్ల ఒకటి, తర్వాత సిద్దిపేట ఒకటి కూడా ఉన్నటువంటి నేపథ్యంలోనే, దుబాక కూడా ఉన్నటువంటి నేపథ్యంలోనే, హుజరాబాద్ హుస్నాబాద్ ఉన్న నేపథ్యంలోనే హరీష్ రావు అనేటటువంటి వ్యక్తి ఆయన చేస్తున్నటువంటి దండ ఏంది, మెదకు ఒకటి మాత్రమే, మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం ఒక్కటి మాత్రమే హరీష్ రావు దగ్గరుండి మరి గెలిపించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే మెదక్ ఆల్రెడీ పార్లమెంట్ సీటు వెంకటరామరెడ్డి గెలిచేటటువంటి వ్యక్తి, సిద్దిపేట కలెక్టర్గా పనిచేసిండు, లోకల్ పర్సన్, కీలకమైనటువంటి పాత్ర పోషించిండు, తన సొంత డబ్బులు ఖర్చు పెట్టి కూడా వెంకటరామరెడ్డి అనేకమైనటువంటి కీలకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసిన, అక్కడ చాలామందికి పూర్ పీపుల్స్కి హెల్ప్ కూడా చేసింది అనేటటువంటి ఒక అంశం కూడా వినబడుతున్నది. ఇదే నేపథ్యంలో హరీష్ రావు చేసేటటువంటి సింపుల్ ట్రిక్, ఆయన పైన బీఆర్ఎస్ పార్టీ మచ్చ రాకుండా, ఆయన చేపట్టి వీళ్ళు ఓడిపోయారు, వీళ్ళు చేపట్టి వాళ్ళు ఓడిపోయారు అనేటటువంటి కోణం రాకుండా సింపుల్గా హరీష్ రావు కేవలం మెదక్ పైనే పూర్తి స్థాయిలో దృష్టి పెట్టిండు. ఎందుకంటే మెదక్ బీఆర్ఎస్ పార్టీ ఒక్క స్థానం గెలిచేటటువంటి అవకాశం ఉంది. మొత్తం 17 పార్లమెంట్ నియోజకవర్గాలలో 16కు 16 ఓడిపోతే కేవలం బీఆర్ఎస్ మెదక్లో గెలుస్తుంది, వెంకటరామరెడ్డి గెలిచేటటువంటి అవకాశం ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి హరీష్ రావు సార్ మెల్లగా ఉపాయం కట్టిండు, ఉపాయం కట్టి గెలిచేటటువంటి సీట్ని పట్టుకొని ఉన్నాడు, మొత్తం మెదక్లోనే బాగా వేసిండు. మరి నిజంగానే బీఆర్ఎస్ పార్టీ అంటే కల్వకుంట్ల కుటుంబం వస్తుంది, కేసీఆర్ కేటీఆర్ మీకు చెప్తా, మళ్ళా చెప్తా బీఆర్ఎస్ అంటే ఏందో, బీఆర్ఎస్ పార్టీ అంటే ఏంది, బి అంటే బీఆర్ఎస్, పార్టీ ఆర్ అంటే మీకు తెలుసు కదా కల్వకుంట్ల కుటుంబానికి సంబంధించి బీఆర్ఎస్, అందుకే డబుల్ బెడ్రూమ్ అని చెప్పిండు, 2 BHK మిగులుతుందని చెప్పింది కదా సారు, ఇక 2 BHK అంటే బి అంటే బీఆర్ఎస్ పార్టీ, హెచ్ అంటే హరీష్ రావు, కే అంటే కేసీఆర్ కవిత కేటీఆర్, వీళ్ళందరూ ఉన్న నేపథ్యంలో ఈ బీఆర్ఎస్ పార్టీలో హరీష్ రావు అనేటటువంటి వ్యక్తి కూడా కీలక పాత్ర పోషించాలి కదా. మళ్ళీ నేను డబుల్ ఇంజన్ అంటా ఉంటారు, ఈ హరీష్ రావును ట్రబుల్ షూటర్ అంటా ఉంటారు, మరి ట్రబుల్ షూటరు కేవలం ఒక్క పార్లమెంట్ నియోజకవర్గానికి పరిమితం కావద్దు కదా. కేటీఆర్ ఎట్లయితే అన్ని నియోజకవర్గాలు తిరుగుతూ ఉన్నాడో, కేసీఆర్ ఎట్లయితే అన్ని నియోజకవర్గాలు తిరుగుతూ ఉన్నాడో, హరీష్ రావు కూడా అన్ని పార్లమెంటు నియోజకవర్గాలు తిరిగి ఆయన ప్రచారం చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. మళ్ళీ ఎంతో కొంత ఈ కల్వకుంట్ల కుటుంబం మొత్తంలో హరీష్ రావు పైన తెలంగాణ ప్రజలు కొంత సానుభూతితో ఉంటారు, హరీష్ రావును పబ్లిక్ నమ్మేటటువంటి అవకాశం ఉంటుంది. మరి అలాంటి హరీష్ రావు ఎందుకు తిరగట్లేదు అంటే హరీష్ రావు అనేటటువంటి వ్యక్తి భారతీయ జనతా పార్టీ నేతలతో పొత్తు పెట్టుకున్నాడా, హరీష్ రావు అనే వ్యక్తి బీజేపీతో ఏమన్నా సత్సంబంధాలు పెట్టుకొని బీజేపీతో ఏమన్నా టచ్లోకి పోయి బీజేపీ వాళ్ళ గెలుపు కోసం హరీష్ రావు ప్రచారం చేయట్లేదా, హరీష్ రావు ఎందుకు దూకుడు పెంచలేదు అని చెప్పి కేసీఆర్ కూడా
నువ్వు చేయబట్టి పార్లమెంట్ కి సంబంధించినటువంటి సీట్లు తక్కువ వచ్చే అవకాశం ఉండొచ్చు, నువ్వు చేయబట్టి పార్లమెంట్ స్థానాలు ఇబ్బంది పడే అవకాశం ఉండొచ్చు అన్నట్టుగా కూడా హరీష్ రావును కేసీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చేటటువంటి ప్రయత్నం కూడా చేసినట్టు చర్చ వినబడతా ఉన్నది. గతంలో అసెంబ్లీ ఎన్నికలలో కూడా గెలిచేటటువంటి స్థానాలకి హరీష్ రావు టికెట్ ఇచ్చి పకడ్బందీ ప్లాన్తో ఆయనకి ఇచ్చినటువంటి టికెట్ గెలిపించుకునే ప్రయత్నం చేసిండు. ఈసారి కూడా మెదక్లో బాగా వేసిండు, మెదక్లో వెంకటరామరెడ్డి గెలిచే పరిస్థితి ఉన్నది కాబట్టి ఓన్లీ మెదక్లోనే ఉంటున్నాడు. ఇక మిగతా పార్లమెంట్ స్థానాలు ఏమైంది మరి? అంటే హరీష్ రావు ఏంది సేఫ్ జోన్లో ఉండాలి ఎంతసేపు? రేపటి రోజు ఒకవేళ పార్లమెంట్ కి సంబంధించినటువంటి అంశంలో 17 పార్లమెంట్ నియోజకవర్గాలు ఉంటాయి, ఇక్కడ కేవలం ఒకటే వస్తే కేసీఆర్ రేపు పిలిచిమని అడుగుతాడు కదా, ఎట్లా ఒకటి వచ్చింది మరి 16 ఎందుకు ఓడిపోయినామంటే, ఏమో మామయ్య నాకేం తెలుసు, నేను మెదక్ అయితే నాకు ఇన్ఛార్జ్ ఇచ్చిరు, మెదక్ నేను ఆడున్నా, నేను గెలిపించుకున్న వెంకటరామరెడ్డిని, మరి నాకేం సంబంధం లేదు మామయ్య అని చెప్పి హరీష్ రావు సింపుల్గా చెప్తాడు. అంటే తప్పించుకోవడానికి గెలిచేటటువంటి స్థానంలో ఈ హరీష్ రావు పాగా వేసిండు, అంటే మిగతా స్థానాలలో ఎందుకు తిరగట్లేదు, హరీష్ రావుని ట్రబుల్ షూటర్గా పిలుస్తూ ఉంటారు, హరీష్ రావుని బీఆర్ఎస్ పార్టీలో కీలకమైనటువంటి నేతగా పిలుస్తూ ఉంటారు. హరీష్ రావు మరి ఎందుకు అన్ని పార్లమెంట్లో ఎందుకు తిరగట్లేదు, ఎందుకు అన్ని పార్లమెంట్కు పోవట్లేదు అనేటటువంటి ఒక కోణం మాత్రం బీఆర్ఎస్ పార్టీ వర్గంలో వినబడుతున్నటువంటి పరిస్థితి. మొత్తానికైతే కేసీఆర్ కూడా హరీష్ రావుకి వార్నింగ్ ఇచ్చిన అనేటటువంటి చర్చ వినబడతా ఉన్నది. అందరం కలిసి ముందుకు పోతేనే బీఆర్ఎస్ పార్టీ నడుస్తుంది తప్ప మనం కొట్లాట పెట్టుకుంటే బీఆర్ఎస్ పార్టీ ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఇదివరకే పార్టీకి మనుగడ లేకుండా పోతా ఉంది, ఎట్టి పరిస్థితి విభేదాలు పెట్టుకోకండి, అన్ని పార్లమెంట్ నియోజకవర్గాల్లో తిరగండి అంటూ కూడా గతంలో కేసీఆర్ చెప్పినప్పటికీ కూడా హరీష్ రావు పట్టించుకోకపోవడం కూడా గమనస్థంగా వినబడుతున్నటువంటి పరిస్థితి. మొత్తానికైతే హరీష్ రావుకు కేసీఆర్ వార్నింగ్ ఇచ్చింది అనేటటువంటి ఒక చర్చ మాత్రం వినబడుతున్న పరిస్థితి. చూడాల్సిన అవసరం ఉంటుంది ఎలాంటి కీలకమైనటువంటి అంశాలు ఇంకా తెరపైకి తీసుకొస్తారని ఇది.